cleaning, cleaning. Ivanni rendu nella indi. Akkade pettesa. Opika ledu. Kurchunnanu ankonde. Ratri pagalu enta sepu aina clean chesestha. Andaru chepparu kada. Plastic lu vadakudadani. అందుకని ఏం చేశామన్నీ మొత్తం చిన్న చిన్న డబ్బాలు కొనుక్కున్నా నా చిన్న సంసారం పైకి. ఇవన్నీ ఎప్పుడెప్పుడో ఎండబెట్టి పెడతా. ఉసిరికాయ గసగసాలు శొంఠి మిర్చి వేసి ప్రతి డబ్బాలో వేద్దామని ఇవన్నీ క్లీన్ చేస్తా. మన పాతకాలం ఉంది, ఉప్పు మాత్రం దీంట్లో వేసేస్తా. కుండ ఉసిరికాయలు పౌడర్ చేసి దీంట్లో వేస్తా. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటా. చిల్లర దొంగతనాలు చేస్తా అప్పుడప్పుడు, హోటల్లో ఫ్లైట్లో అప్పుడెప్పుడు వెళ్ళిన దేవదాస్ టైంలో అప్పుడు భోజనానికి ఇది ఇస్తారు సరదాగా. ఆ ఫ్లైట్లో పర్టికులర్ ఫ్లైట్లో తెచ్చేసుకున్నా. ఇది మన 47 రోజులప్పుడు చాలా డబ్బాలు తెచ్చా. దాంట్లో ఇది మిగిలింది. ఇట్లా బుక్కులకు ఒక్కొక్కటి పెట్టుకుంటా. ఇది నా చిన్న సంసారం. ఎవరైనా మన వాళ్ళకి ఆ పక్కన వచ్చినా పోయినా మన వాళ్ళే నాకు వంట చేస్తారు. ఇట్లా క్లియర్ చేసుకుంటా. కూర్చున్నాను అనుకోండి ఇంకా ఓపిక వచ్చేస్తుంది, లేదనుకోండి చెయ్యను. 3 నెలల నుంచి అలాగే ఉంటుంది. అందుకని మనకు ఓపిక బద్ధకం అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవన్నీ క్లీన్ చేయాలి. చిన్న వంటలు కదా, అప్పుడు ఏం చేస్తాము, ఒకరి తీస్తే అన్నీ తీయాల్సి వస్తుంది. ఇట్లా టైం పాస్ మాత్రమే కాదు, వేరే జ్ఞాపకాలు రాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తా. ఇలా అన్నీ పెట్టుకుంటా. ఒకేళ వచ్చేస్తే ఇంకా 3 నెలలకు నాకు పని అక్కర్లా. అప్పుడు ఆ 3 నెలలు ఏం చేస్తా, ఎప్పుడో కదా మనం వీడియో పెడతాం కుట్టుకుంటా. అది ఈసారి ఏం చేస్తానంటే నా కట్టింగ్ అడిగారు, నేను చెప్పాను కదా ఒకప్పుడు నా కోడలు కట్టింగ్ మాస్టర్ మన కుట్టింగ్ మాస్టర్, నేను సూపర్గా ఐడియాలు వేసి కుట్టేస్తా. కానీ నేను జాకెట్లు గౌన్లు నేనెలా కట్ చేసుకుంటాను, దాన్ని సరిగ్గా రాకపోతే మళ్ళీ దాన్ని ఎలా మొత్తానికి ఇవన్నీ నేను కుట్టుకున్నవే, ఇవన్నీ నేను కుట్టుకున్నాను నమ్ముతారా. రెడీమేడ్ తీసుకొని కూడా మార్చేస్తా. ఇట్లా మనం మార్చుకొని కుట్టడానికి కూడా ఒక విధంగా ఆ ఒంటరితనం ఎందుకు పనికి వస్తుందంటే ఈ పనులు జరుగుతాయి, వేరే ఆలోచనలు రావు కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటాను. చూస్తే నేను ఒక్కదాన్నే అనుకుంటాను, ఒక్కదాన్ని ఎందుకు అవుతా మన వాళ్ళు వచ్చినప్పుడు. అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అన్నీ రెడీ చేసుకుంటా. ఇప్పుడు రాత్రి 12 అయినా సరే మొత్తం క్లీన్ చేసుకుంటా. ఉసిరికాయలు ఎండబెట్టా. దీన్ని ఏం చేస్తా, ఉప్పు వేసి ఎండబెడతా. కొంచెమేమో పచ్చడి చేస్తా, దీంట్లో ఉప్పు వేసి ఎండబెడతా. రాత్రిలో నీళ్ళల్లో వేసేస్తా. పొద్దున్నే అది అంతా ఉబ్బిపోయి ఆ నీళ్లు మార్నింగ్ తాగేస్తా. ఈ ఉసిరికాయది ఒకరోజు, ఈ శొంఠి ఇది దంచి ఇట్లాంటి డబ్బాలో పెట్టుకుంటా. అది డైలీ సాయంత్రం పూట మధ్యాహ్నం 4 గంటల లోపల, 4 గంటల తర్వాత అయితే శొంఠి వాడతా టీకి. దాంట్లో కొంచెం వామ్ పొడి అట్లా వేసుకొని వేడినీళ్ళు ఫ్లాస్క్లో పెట్టుకుంటా. అల్లము మధ్యాహ్నం 3 గంటల లోపల కాబట్టి అల్లం టీ తీసుకుంటా. ఇట్లా చిన్న చిన్నవి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఏమేమో చేసి మిక్సీ వేసి అన్నీ పెట్టుకుంటా. గసగసాలు చెప్పాను చూడండి, గసగసాలు ఎంత మంచిది, మనకు లేకుండా చేస్తారు. దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటే రాత్రిలో నిద్ర రానప్పుడు చేయనప్పుడు కొద్దిగా అది వేసుకుంటా. ఇట్లాగా ఇట్లా ఈ పప్పులన్నీ రెడీ చేసుకుంటే ఏదో ఆ గింజలు ఈ గింజలు అని అంటారు, ఇట్లా అన్నీ రెడీ చేసుకుంటా. అందుకని ఆ కట్టింగ్ కూడా మీకు నేను ఎలా కట్ చేస్తాను అనేది వచ్చే వారం మీరు చూపిస్తా. ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకుందాం. ఇంకా మీదటి బయటికి ఎలాగ వెళ్ళాం కదా, అనవసరంగా ఎందుకు మాట్లాడి ఇది చేసుకుంటా. ఇంతే ఇంకేమి అది చూపిస్తా. చూసారు కదా ఇది మెచ్చిపోయా. నేను సాల్ట్ వాడను. ఇది మనం ఇందుప్పు అంటాం, ఇందుప్పు అక్కడ నుంచి తెప్పించామను వాళ్ళు తిరుపతిలో. ఇందుప్పే పెట్టుకుంటా. ఇది దంచి పెట్టేస్తా, నేనే దంచుతా, ఓపిక దంచుకుంటా. ఇదేమో నల్ల ఉప్పు. ఇది కొన్ని వంటలకి వాడతాం. మన నార్త్ ఇండియా వాళ్ళంతా చాటు అలాంటికి ఇది ఒక టైప్ నల్ల ఉప్పు. ఇదే పెట్టుకుంటాను. ఒకవేళ అల్పం వస్తుంది అనుకోండి 1 నెలకు ముందే పెట్టుకుంటా. అంటే మొత్తానికి కంటిన్యూగా వాడతా.
ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద వాటిలో సర్దుకొని ఊరెళ్ళటానికి చిన్న చిన్న డబ్బాలు కొనుక్కున్నా, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, దీంట్లో వేసుకొని ఊరికి తీసుకెళ్తా. అంతే, ఇట్లా మొత్తం అయిపోయా సంసారం. చూసారు కదా ఒంటరితనానికి, ఒంటరితనం అవ్వదు మనకి. ఇవన్నీ కూడా మన తోడే, ఈ పని అంతా మన తోడే, మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. అంతే, ఆ పూలు పెడతాను, ఇది పెడతాను, మామూలు. అందుకనే ఇవన్నీ చేసుకోమని చెప్పినారు. ఇతను కుట్టేది ఇతను నేను ఎత్తాను. నాకు కూడా కథలు, కథలు కూడా అవసరమే. ఆ కథలతోనే కదా వచ్చింది మనకి. ఆ కథల్లో ఏం నీతులు చెప్పారో దాని దాని పనులే ఇవన్నీ. అది మనం తీసుకుంటే ఈ పనులు చేయడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు తెలుస్తుంది. ఆ కథల్లో, నీతి కథల్లోనే విషయాలు ఇవన్నీ. లేకపోతే ఏమవుతుంది, బోర్ని ఆ చెల్లు పెట్టుకొని ఏదో ఏదో ఒక సాకు చెప్పి ఆ సాకులో పని చేయడం మానేస్తారు. అది గమనించా, అది ఊరికే సాకు. పని చెయ్యాలనుకున్నప్పుడు సాకు ఉండదు. ఇది కూడా అవసరమే, ఇది కూడా నీతి కథలో ఉంది కదా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చాలా ముఖ్యమైన పని చేస్తున్నట్టు చెప్తారు. కాదు, ఆ పని చేస్తూ కూడా పది పనులు చెయ్యొద్దు. అవన్నీ కూడా సంసారంలో కొన్ని ట్రిక్స్లు ఉంటాయి. ఆ ట్రిక్స్ చూసి 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 విరక్తి చేసి నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఇచ్చే ఇప్పుడు కూర్చున్నా సాయంత్రం అయింది అనుకోండి, అట్లే లేచేస్తా, పైన దుప్పటా కప్పేస్తా, ఊదిగా నీళ్ళు పెడతారు, అది పెడతా, క్లీన్ చేసుకుంటా, మళ్ళీ వచ్చి కూర్చొని చేస్తా, అయిపోతుంది పని. ఇంకా మూడు నాలుగు నెలలకు పని ఉండదు. మనమే ఫుల్అప్ చేసుకోవాలి. పని మనుషుల్ని నమ్మకూడదు అని చెప్పాను మీకు. పని మనుషులు కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి. మరి మనం చేసేది ఏంటి అక్కడ? మనం ఏం చేస్తున్నాం? బలమైన వస్తువులు తింటున్నాం, ఏదో బాదం అన్నారు, ఓకే తెచ్చుకున్నాను, ఏదో చేసుకుంటా, ఎవరు ఇస్తారు చేస్తా, అది అది ముఖ్యం కాదు అక్కడ. ఇది తిన్నంత మాత్రం బలం రాదు, మన మైండ్లో బలం తెచ్చుకొని ఈ పని చేసి చూడండి. ఆ రోజు రాత్రి అంతా మనకే తెలియక నిద్ర వస్తుంది. అంతే, ఇంకేం లేదు. అందుకనే పని దొంగతనానికి సాకులు చెప్పకూడదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని పనులైనా చేస్తాం కదా. అట్లాగే ఇవన్నీ కూడా నేను చూసి చూసి నేను నేర్చుకున్నా. ఓహో, వీళ్ళు దీనికోసం చేయటంలా. బాగా అర్థం చేసుకున్నారా? కొన్ని పనులు చేసేటప్పుడు వేరే పనులు చేయడానికి ఇష్టం లేదనుకోండి, ఆ పని ఇంపార్టెంట్ లాగా చూపిస్తారు. ఇవన్నీ నేను గమనించా. ఇవన్నీనే మనం చిల్లతనమైనవి. కుటుంబాలలో చిల్ల చిల్లతనమైనవే మన గుణాలు ఆలోచనలు బయటపడతాయంట. ఇవన్నీ చూసి చూసి విరక్తి చేసి నేనే చేసుకుంటా, నేనే చేసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా, నీ చేస్తా. చూసారు కదా.